ఇప్పుడు వరద తర్వాత నీరు వీటితో మనము చిలగాటం ఆడకూడదు. ఈ వరద అనేది ఎక్స్పెక్టెడ్గా మనము ఒక డిజైన్ చేస్తాం, ఒక మ్యాక్సిమం ఫ్లడ్కి డిజైన్ చేస్తాము, దానికి డిజైన్ చేసి దానికి అది చేస్తాం, మన యొక్క డిజైన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం వరద అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. ఒకటేసారి ఒక రోజంతా వర్షము ఒక గంట లోపలనే పడుతుంది, అట్లా ఒక సంవత్సరంలో పడే వర్షం 4 రోజులే పడుతుంది. అంటే ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అన్ని కూడా మనము డిజైన్ MFD ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 100 ఇయర్స్కి చేసుకున్నా, 500 ఇయర్స్కి చేసుకున్నా, 1000 ఇయర్స్కి చేసుకున్నా అది అంతకంటే ఎక్కువనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. కాబట్టి వీటి విషయం లోపల మనము కొంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువనే పెట్టుకోవాలి. ఫ్రీ బోర్డు అటువంటివి పెట్టుకొని మన యొక్క స్ట్రక్చర్స్ని మనము కట్టుకోవాలి. అయితే ఈ విషయం లోపల ఒక పొరపాటు జరిగిందని మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో అక్కడ కరకట్టలు కానీ అక్కడ వాల్స్ కానీ ఫ్లడ్ ప్రొటెక్షన్ కోసము ప్రీ బోర్డు కానీ అవి అంతకు మించి వచ్చినాయని అంటున్నారు. కానీ నా దృష్టిలో ఆ రోజు ఎల్లంపల్లిలో 11,38,149 క్యూసెక్లు ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చినాయి 14 నాడు. సో ఇక్కడ 28 లక్షల పైన అంటున్నారు, కానీ 28 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ వచ్చి ఉండదు. ఎందుకంటే ఆ 11 లక్షలకు ఇంకొక 11 లక్షలు కలపచ్చు, కానీ ఒక 22 లక్షల కంటే మించి ఉండదు మన మేడిగడ్డ లోపల. కానీ కాంట్రాక్టర్ని ప్రొటెక్ట్ చేయడం కోసము కాంట్రాక్టర్ నుంచి, ఎందుకంటే 15 ఇయర్స్ కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆయన మీద బరువు పడకుండా చూడాలి అనే ఉద్దేశంతో దీన్ని క్లౌడ్ బర్స్ట్ అనడము, లేకుంటే ఇంకేమన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ వచ్చింది 28 లక్షల పైన వచ్చింది, డిజైన్ డిశ్చార్జే 28 లక్షలు ఉంది కాబట్టి డిజైన్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ రాలేదు, అయినప్పటికీ ఈ యొక్క ఫ్లడ్ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది కాంట్రాక్టర్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే బయటపడ్డదో అంటే ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే, ఇది మనకి ఇంకా పూర్తిగా మనము ఒక నిజ నిర్ధారణ కమిటీ దీనికి వెళ్ళి దీంట్లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉండాలి, జర్నలిస్టులు ఉండాలి, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా మేము అనుకున్నాము. కొంతమంది మీ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున వెళ్ళాలని చెప్పి అది కూడా చూసిన తర్వాత మనకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. దీనిలో డిజైన్ ఫాల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మెగా కంపెనీ చూడదు, అది సబ్లెట్లు ఇస్తారు వాళ్ళు కాబట్టి అక్కడ కూడా పూర్ క్వాలిటీ జరిగిందని అనుకోవచ్చు. ప్లస్ డిజైన్లో కూడా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా మన డిజైన్ను ఖచ్చితంగా డిజైన్ చేసుకోకుండా మనం చేసినందువల్ల కూడా ఈ ఫ్లడ్ విషయం లోపల మనం చెలగాటం ఆడకూడదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక 100 ఏళ్ళ వరకు అది ఎటువంటి జరగకూడదు అనే పద్ధతిలో మనము ఆలోచించాలి. అంటే సార్ పంప్ హౌస్ డిజైన్లోనే లోపాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా పంప్ హౌస్ డిజైన్లో లోపాలు ఉన్నాయి. అంటే ఏదైతే ఫ్లడ్ మనము ఎక్స్పెక్ట్ చేయకపోవడం, డిజైన్ ఫ్లడ్ ఏదైతే ఉందో అక్కడ లోపం అన్నమాట. డిజైన్ ఫ్లడ్ నే క్వాలిటీ అనే విషయం ఎప్పుడు వస్తుంది అంటే డిజైన్ ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఫ్రీ బోర్డు మీదకెళ్ళి ఓవర్ టాప్లు అయ్యి వాటర్ పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎర్త్ మండ్ ఉంటే ఎర్త్ మండ్ మొత్తం అది కొలాప్స్ అయిపోతుంది, ఎర్త్ మండ్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఫ్రీ బోర్డు డిజైన్ ఇటువంటివి, డిజైన్ అంటే మనం జనరల్గా కాంక్రీట్ దాని రేషియో అంటే మనము ఆ డిజైన్ అనుకుంటాము. కానీ ఇక్కడ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ విషయం లోపల ఫ్లడ్ డిజైన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి, దానికి కుషన్ కూడా పెట్టుకోవాలి. 100 ఏళ్ళకు కాకుండా 500 ఏళ్ళకు తర్వాత 1000 ఏళ్ళకు కూడా మనం పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఇక్కడ ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్యూచర్లో ఈ క్లైమేటిక్ చేంజ్ ఇవన్నీ దీని కారణంగా ఫ్లడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ డిజైన్ అంటే ఫ్లడ్ డిజైన్ మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలి, అది ఒక రీజను. ప్లస్ మెగా వాడికి మెగా కాంట్రాక్టర్కి పైపులు పంపులు ఇవి దాంట్లో అనుభవం ఉంది,
కానీ సివిల్ వర్క్స్ లోపల ఏదైతే సబ్లెట్ ఇవ్వడం జరిగింది అన్ని దాంట్లో ఏమైందంటే వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం కూడా ఉంది అక్కడ, ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఎక్కడో జరుగుతాయి కాబట్టి ఇక్కడ మనకు మారుమూల ప్రాంతాలలో అక్కడ కొంచెం క్వాలిటీలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. సరే అంటే ఇప్పుడు ఈ పాడైపోయిన మోటార్లు బాగు చేయాలంటే ఎంత టైం పట్టొచ్చు, అంటే అసలు పని చేసే పరిస్థితి ఉంటుందంటారా? అసలు మోటార్లు ఇప్పుడు ఎవరికి కావాలండి మోటార్లు? అది కాంట్రాక్టర్ని సేవ్ చేయడానికి, కాంట్రాక్టర్ పడకుండా ఉండడానికి అది దాన్ని అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన దాన్ని తప్పిపుచ్చుకోవడము. ఈ మోటార్లు రిపేర్ చేసినా చేయకపోయినా వీటి యొక్క పని లేదు, ఎందుకంటే మనం మూడేళ్ళ నుంచి చూస్తున్నాం వీటి యొక్క అవసరం ఏం లేదు. ఇది రిపేర్ చేసినా నెక్స్ట్ మళ్ళీ సీజన్ లోపల, ఈ సీజన్ అయితే వాటర్ చేయలేం, నెక్స్ట్ సీజన్ లోపల మళ్ళీ రాదనే నమ్మకం లేదు. అంటే మళ్ళీ సివిల్ వర్క్స్ అవన్నీ చేయాలి, దాన్ని డీటెయిల్ గా దాన్ని మనకు డిజైన్ మళ్ళీ చేయాలి, రీడిజైన్. ఇప్పుడు మనం డిజైన్ కు రీడిజైన్ చేసాం, ఇప్పుడు రీడిజైన్ కు మళ్ళీ రీడిజైన్ చేయాలి. ఇదంతా మళ్ళీ డీటెయిల్ గా దాన్ని సర్వే చేయించి అక్కడ ప్రతి విషయాన్ని జియాలజీ కూడా, అక్కడ జియాలజీ కూడా మనం చూసుకొని డిజైన్ చేయాలి. చాలా టైం చాలా పడుతుంది, డిజైన్కే చాలా టైం పడుతుంది, డిసిజన్ కోసమే. దానికి సిడబ్ల్యూసి కమిటీ కూడా ఒక కమిటీ వేయాలి, డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పరిశీలన చేయాలి. డ్యామ్ సేఫ్టీ కూడా కమిటీ మన స్టేట్ కమిటీని ఫామ్ చేయాలి, గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ ఆ డ్యామ్ సేఫ్టీ కమిటీని పంపాలి. ఎందుకంటే మన దురదృష్టము ఒక 3 సంవత్సరాల లోపలనే మనకు డ్యామ్ సేఫ్టీ అవసరం ఏర్పడుతున్నది ఇక్కడ. కాబట్టి ఈ విషయం లోపల కొంత శ్రద్ధ తీసుకొని సిడబ్ల్యూసిని, తర్వాత డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ను వీళ్ళందరినీ సంప్రదించి వాటిలో అక్కడికి సైట్కి పంపించేసి నిజ నిర్ధారణ కూడా చేయాలి. మళ్ళీ దాంతోపాటు దీనికి కారణం ఏంటిది కూడా తెలుసుకోవాలి, ప్లస్ జియాలజీ అక్కడ సంబంధించినటువంటి ఆ వరద సంబంధించి కూడా ఒక డిసిషన్ చేసుకోవాలి. చేసుకొని రీడిజైన్ చేయాలి దీన్ని. కాబట్టి మరి ఎన్ని రీడిజైన్ చేసుకుంటూ పోతామో అర్థం కాకుండా ఉంది. యా వెంకటరమణ గారు, అంటే ఇప్పుడు దాదాపు 800 కోట్లు నష్టం అంటున్నారు, సో ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు 800 కోట్లు అని నేను చెప్పలేనండి, 800 కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, ఎంతన్నా కావచ్చు. ఇది కాంట్రాక్టర్ యొక్క లుక్ ఆఫ్టర్, 15 ఏళ్ళ రాక కాంట్రాక్టరే దీన్ని మెయింటెనెన్స్ చేయాలి, దాని అగ్రిమెంట్ లో రాసింది అది మనకు. కాబట్టి కాంట్రాక్టర్ను సేవ్ చేసే ప్రయత్నము గవర్నమెంట్ మీద దాన్ని నూపి మనం కూడా గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంటే భరించాలని మనం అనకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ తప్పించుకుంటే తప్పించుకోవడానికే వాళ్ళు ఫ్లడ్ ఎక్కువ వచ్చింది అంటున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ సేవ్ చేసే ప్రయత్నంలో అదొక భాగము. అది 800 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కూడా కావచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. మొత్తానికి మొత్తము పంపులు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు, ఎందుకంటే అది మొత్తము గోడలు కూలినాయి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి అవి పనికి రాకుండా కూడా పోయే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటరమణ గారు.